కానీ పాపం దురదృష్టం. చాలా విచారిస్తున్నా నేను, నిజంగా అసలు ఎంత అనుభవం ఎంత సమర్థత ఉన్నటువంటి ఈనాడు రామోజీరావు కానీ ఏబిఎన్ రాధాకృష్ణ కానీ టీవీ ఫైవ్ నాయుడు కానీ అసలు పాపం పట్టుకోలేపారు. సెప్టెంబర్లో 2022 సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇస్తే అసలు వీళ్ళెవరికి తెలియనే తెలియలే. ఇవాళ పేపర్లో వచ్చైనా కూడా, హిందుస్థాన్ టైమ్స్లో వచ్చైనా కూడా అసలు పాపం ఎవరికి కనపడలేదు. రామోజీరావుకి కనపడతలా, వయసు పెద్దదైపోయింది. రాధాకృష్ణ ఏమో వారంత పలుకులు రాసుకునే బిజీలో ఉన్నాడు, ఏదోటి మామూలుగా గాలిపోగేసి రాయటాక్. నాయుడు గారికి కూడా ఏం తెలియట్లే. హిందుస్థాన్ టైమ్స్లో ఇంత పెద్ద వార్త పడింది, ఇన్కమ్ మన చంద్రబాబు నాయుడికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇచ్చిందా, ఏదోటి రాయాలి కదా. ఎంత సాహసం ఇన్కమ్ ట్యాక్స్కి చంద్రబాబుకి రాస్తారా. చంద్రబాబు నాయుడికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇస్తుందా. ఈ దమ్ము ఎక్కడి నుంచి వచ్చింది, 40 ఏళ్ళ ఇండస్ట్రీకి ఇంత సమర్థుడికి, ఎంతోమంది ప్రధానమంత్రులను పనిచే మార్చినోడికి, ప్రధానమంత్రులను కుర్చీలో ఎక్కించినోడికి.